హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ క్షీరాబ్ది ఏకాదశి రోజున ఉపవాసం ఉండి పూజ చేసుకొని అలాగే ఆ ఉపవాసాన్ని క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ చేసిన తర్వాత విడవాలి అప్పుడే ఏకాదశి వ్రతం సంపూర్ణంగా చేసినట్లుగా అవుతుంది అయితే క్షీరాబ్ది ద్వాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఆ రోజు పూజ చేసుకున్న తర్వాత కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకొని వ్రత కథను చదువుకోవాలి ఒకవేళ చదవలేని వారు ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని వినాలి ఈ రోజు వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి రోజున తప్పకుండా వినవలసిన వ్రతకథను షేర్ చేయబోతున్నాను పూర్వం ధర్మరాజు రాజ్యం పోగొట్టుకుని తమ్ములతో కలిసి ద్వైతవనంలో ఉంటాడు ఆ సమయంలో అక్కడికి ఋషులతో కలిసి వ్యాసమహర్షి వస్తారు అక్కడికి వచ్చిన వ్యాసుని చూసి ధర్మరాజు తగు పూజలు చేసి అక్కడ కూర్చోబెట్టి వ్యాస మహర్షి యొక్క అనుజ్ఞ తీసుకుని కొంత సమయం ఆయనతో మాట్లాడతారు అప్పుడు ధర్మరాజు వ్యాసునితో స్వామి మీరు ఎల్ల ధర్మమును ఉపదేశించదగిన మహానుభావులు మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు మనుషులకు సర్వకామములను ఏ ఉపాయం చేత సిద్ధించునో చెప్పమని అడుగుతారు అప్పుడు వ్యాసుడు నాయన మంచి ప్రశ్న అడిగినావు ఈ విషయమునే పూర్వం నారద మహాముని బ్రహ్మని అడుగగా అతడు సర్వకామప్రదములకు రెండు వ్రతములు చెప్పినాడు ఒకటి క్షీరాబ్ది ద్వాదశి వ్రతము రెండవది క్షీరాబ్ది శయన వ్రతము ఈ రెండు వ్రతములలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతం గురించి నీకు చెప్తాను విను అన్నారు కార్తీక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దు కూకిన తర్వాత పాలసంద్రం నుండి లేచి శ్రీ మహావిష్ణువు సమస్త దేవతలు మునులు లక్ష్మీదేవి అందరితో కలిసి బృందావనంకి వచ్చి ఒక ప్రతిజ్ఞ చేసినాడు అదేంటంటే ఏ మానవుడైనా ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నన్ను లక్ష్మీదేవితో కలిపి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానం చేసిన వారికి సర్వ పాపములు వీడి అష్టైశ్వర్యాలు పొందును అని శపథం చేసినారు అందుకే నీవు పుణ్యకరమైన ఈ వ్రతం చేయుము అని వ్యాసుడు ధర్మరాజుకు చెప్తాడు అప్పుడు ధర్మరాజు అయ్యా ఈ వ్రతం ఎలా చేయాలో విధి విధానాల గురించి నాకు తెలియజేయండి అని అడుగుతాడు అప్పుడు వ్యాసుడు ధర్మరాజా ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారణ చేసుకుని సాయంకాలంన మరల స్నానం చేసి శుచి అయి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి ఐదు వన్నెల ముగ్గులు పెట్టి పలు విధాలుగా అలంకరించి తులసి మాల ముందు లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుని ఉంచి తులసిని భక్తితో సర్వోపచారాలతో పూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బరి బెల్లము ఖర్జూరము అరటిపండ్లు చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజనం ఒసిగి మంత్రపుష్పం పెట్టి పూర్తి చేసి తులసి సమేత లక్ష్మీనారాయణ మహాత్యమును దీపదానం ఫలమును విని ఆ తర్వాత బ్రాహ్మణులకు గంధపుష్ప ఫలాదులొసగి తృప్తిపరచి వ్రతంను పూర్తి చేయవలను ధర్మరాజు ఇది విని దీపదాన మహిమను చెప్పమని అడుగ్గా వ్యాసుడు చెప్పుచున్నాడు కార్తీక శుద్ధ ద్వాదశి నాడున బృందావన సమీపాన దీపదానం చేయవలను ఒక దీపదానంచే ఉప పాతకములు పోవును నూరు చేసిన విష్ణు సారూప్యం కలుగును అంతకన్నా ఎక్కువగా చేసిన ఆ ఫలము నేను చెప్పలేను భక్తితో ఒక్క ఒత్తితో దీపం పెట్టిన బుద్ధిశాలి అగును నాలుగు ఒత్తులు వేసి వెలిగించిన రాజగును పది వేస్తే విష్ణు సాయుధ్యం నందును వేయి ఒత్తులు వేసినచో విష్ణు రూపుడగును ఇలా బృందావనంలో చేస్తే కురుక్షేత్రమందు చేసినంత ఫలితం కలుగును దీనికి ఆవు నెయ్యి మంచిది నువ్వుల నూనె మధ్యమము తేనె యదమము అడవి నూనెలు కనీసము ఆవు నెయ్యితో చేస్తే జ్ఞానమోక్షాలు పొందుతారు నువ్వుల నూనెతో చేస్తే సంపద కీర్తి పొందుతారు ఇప్ప నూనెతో చేస్తే భోగప్రదము అడవి నూనె కామ్యార్థప్రదము అందులో ఆవు నెయ్యి మిగుల కోరికలు నిచ్చును ఈ దీపదానం వలనే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి దీనివలన అనేక మహిమలు కలుగును ద్వాదశి నాడు దీపదానం చేసిన వారికి ముక్తి లభించును ఈ దీపదానం విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులగుదురు అని చెప్పగా ఇది విని ధర్మరాజు వ్యాసునితో ఎంతో ఆనందంగా తులసి మహత్యం కూడా చెప్పమని కోరాడు తులసి మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు అయినా సరే ఆ బ్రహ్మ నారదులకు చెప్పినట్లుగా చెప్తున్నాను కార్తీక మాసమందు తులసి పూజ చేసిన వారు ఉత్తమ లోకాలను పొందుతారు చివరికి క్షీరాబ్ది ద్వాదశి నాడైన తులసి పూజ చేయలేని వారు కోటి జన్మల చండాలుడే పుట్టుతారు తులసి మొక్కను వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేర్లు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకముందురు తులసి దళాలు కలిపిన నీటితో స్నానం చేసిన వారు పాపములు వదిలి వైకుంఠములకు పోవుదురు తులసి ఉన్న ఇంట్లో కాపురం చేయుట తులసి కోట వేసి పెంచుట తులసి పేరులు తాల్చుట తులసి దళములు భక్షించుట పాపహరములు తులసి ఉన్న చోటుకు యమకింకరులు రారు యాన్ములే అని మంత్రమును పఠించిన వారికి ఏ బాధ లేకుండా యమకుంకరులు దగ్గరకు రారు ఈ తులసి సేవ ఎందే ఒక కథను చెప్తాను విను అన్నాడు కాశ్మీర దేశ వాసులకు ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఒక స్థలములో ఒక తులసి కోటను చూస్తారు చూసిన వెంటనే వారిలో సుమేధుడు అనే బ్రాహ్మణుడు భక్తితో ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తాడు అది చూసి హరిమేదుడు ప్రశ్నించాడు సుమేధుడు ఇక్కడ ఎండబాధగా ఉంది ఒక మర్రి చెట్టు నీడను చేరి తులసి కథ చెప్తాడు పూర్వం దేవాసురులు సముద్రం చిలికినప్పుడు దాని యందు ఐరావతము కల్పవృక్షము మొదలగు ఎన్నో ఉత్తమమైన వస్తువులు పుట్టెను ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టెను తర్వాత అమృత కలశం పుట్టెను ఆ అమృత కలశం వలన మహానందం పొందిన మహావిష్ణువు ఆ కలశంపై ఆనంద బాష్పాలు విడువగా అక్కడ తులసి పుట్టినది ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను ఇట్లు పరిగ్రహించే వేడుకలో తులసిని తొడ మీద ఉంచుకొని నీవు లోకముల పావనం చేయగల దానవగు అని ప్రేమతో పలికెను అందువలన నారాయణునకు తులసి అంటే మహాప్రీతికరము అందుకే నేను తులసిని మొక్కినాను అని ఆ బ్రాహ్మణుడు పలుకుచుండగా ఆ మర్రి చెట్టు పెళ్ళుమని విరిగి కూలెను ఆ చెట్టు త్వరలో నుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్యతేజములతో నిలిచి ఉన్నారు ఆ బ్రాహ్మణులిద్దరూ చూసి దివ్యమంగళ విగ్రహదారులైన మీరెవరు అని అడిగారు ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు అని చెప్పారు నేను దేవలోకవాసిని నా పేరు ఆస్తికుడు నేనొకరోజు రోజు అప్సరసులతో కలిసి నందనవనమున గామ వికారముచే మైమరిచి క్రీడించిచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనబడి మా సందడి వలన సమాధి చలించి అచ్చట తపస్సు చేస్తున్న రోమశ మహాముని నన్ను చూసి నీవు మధోన్మతుడివై ఇట్లు నాకు అలజడి కలిగించితివి కావున బ్రహ్మరాక్షసుడు వగు అని శపించి తప్పిదము పురుషనిది కానీ స్త్రీలు పరతంత్రాలు కనుక వారి వలన తప్పులేదని వారిని క్షమించి విడిచెను అంతట నేను శాపమునకు వెరచి ఆ మునిని వేడి ప్రసన్నం చేయగా ఆయన అనుగ్రహం కలిగి నీవెప్పుడైతే తులసి మహిమను విష్ణు ప్రభావంను విందువో అప్పుడు శాప విముక్తుడి కాగలవు అని అనుగ్రహించెను నేను బ్రహ్మరాక్షసుడై ఈ చెట్టు లోపల చేరి మీ దయ వలన నేను శాప విముక్తుడిని పొందెను అని చెప్పి అని వృత్తాంతం చెప్పసాగెను పూర్వం ఒక ముని కుమారుడిగా ఉండి గురుకుల వాసం చేయుచుండి ఒక అపరాధం వలన బ్రహ్మరాక్షసుడు వగు అని గురువు వలన శాపం పొంది ఇట్లు నాతో కలిసి ఉండెను విద్దరము మీ దయవలన పవిత్రులమైనాము అన్నారు ఇట్లు మమ్మల్ని అనుగ్రహించిన వారు కావున మీ తీర్థయాత్ర ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు కూడా వారి త్రోవను వారు వెళ్ళిపోయారు బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్యానందంతో మునిగి తులసి మహిమను పొగుడుతూ యాత్ర ముగించుకొని ఇంటికి వెళ్ళారు ఈ కథను ఎవరు విన్నను వారి సర్వ పాపములు వదిలి ఉత్తమగతిని పొందుతారని బ్రహ్మ నారదులకు చెప్పెను అని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పినారు అందుకే క్షీరాభిత్ ద్వాదశి రోజున తప్పకుండా తులసి మహత్యం వినాలి అని చెప్తారు తెలుసుకున్నారు కదండి క్షీరాభిత్ ద్వాదశి యొక్క వ్రత కథను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు